అయ్యో అన్న మీ పాటలో మిమ్మల్ని మర్చిపోయినాం, అది తప్పు, మీ పాట చేసిన తప్పు అది. 24 క్రాఫ్ట్స్ తెలంగాణ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ చేయాలని ఆశ నాది, అది నా ఫస్ట్ కాన్సెప్ట్. అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ. బందూక్ బందూక్ అనగానే అందరు తెలుసు తుపాకీ. ఈ తుపాకీ కథ ఏంటంటే 9వ శతాబ్దంలో నేను చైనాలో పుట్టాను. 2014 వరకు నా జర్నీ ఎలా ఎలా సాగింది అది తుపాకీ. ఇప్పటి వరకు చూసిన సమాజాన్ని తిరిగి సమాజాన్ని తుపాకీ చూస్తే తుపాకీ చెప్పే అనుభూతే ఈ బందూక్ కథ. తను మంచుకి వాడబడింది, చెడుకు వాడబడింది. తను ఎప్పుడు చెప్పుకుంటుంది అన్నట్టు, నేను రక్షణనా రాక్షసినా, ధైర్యాన్న భయాన్న, మంచితో కలుస్తలేను, చెడును కాలుస్తలేను. తెలుస్తలేదు మరి ఈ సమాజంలో నేనెందుకు. భారతదేశ స్వాతంత్రం నేను లేకుండానే వచ్చింది, తెలంగాణ స్వాతంత్రం నేను లేకుండానే తెచ్చారు. ఇంకా నా అవసరం ఉందా ఈ సొసైటీకి అని సొసైటీని బందూక్ ప్రశ్నించే కథే ఈ బందూక్ సినిమా. ఇది బ్రీఫ్గా చెప్పాను. నెక్స్ట్ ఈ సినిమా కోసం మేము చేసినాం ఏంటంటే 10 డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేసి అక్కడున్న టాలెంట్ని మొత్తం తీసుకొని ఇక్కడ వర్క్షాప్ చేసి సినిమా చేసాము. ఖచ్చితంగా మంచి ప్రయత్నమే అనుకుంటున్నాం మేము. మా తొలి టీజర్ కింద గోరేటి వెంకన్న గారు రాసిన ఈ పాటని రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది అన్నారు తెలంగాణ అంటే మంచి ఫోక్ ఉంటుంది, బ్రిత్లెస్ అనేది కొంచెం వెస్ట్రన్ ఫార్మేట్ కదా, ఎందుకు బ్రిత్లెస్ ఎందుకు తీసుకుంటున్నావు లక్ష్మణ్ అని. జనరల్గా ఒక సాంగ్లో ఒక పల్లవి, 2 లైన్ల పల్లవి ఉంటుంది, ఒక చరణంలో 5 లైన్లు, ఇంకో చరణంలో 5 లైన్లు, మొత్తం 12 లైన్లే ఒక పాటకి ముఖ్యం. ఒక 5 నిమిషాల పాటలో 12 వాక్యాలు మాత్రమే ఉంటాయి. కానీ నా తెలంగాణ చరిత్రను నేను 12 వాక్యాల్లో చెప్పలేను. ఈ సాంగ్లో 72 వాక్యాలు ఉన్నాయి. 72 వాక్యాలని నేను చెప్పాలంటే నాకున్న ఏకైక ఒక మాధ్యమం బ్రిత్లెస్ కాన్సెప్ట్. అది అనగానే మ్యూజిక్ డైరెక్టర్ హ్యాపీగా చెప్పాడు, సార్ చేద్దాం సార్ అన్నారు. దానికి గోరెటి వెంకన్న గారిని కష్టం పెట్టి ఎన్ని నరకాలు చూపెట్టాలో అన్ని నరకాలు చూపెట్టినా. అన్న మీరు రాసిన పాట ఈరోజు నన్ను నేను పోర్ట్ఫోలియో చేసుకోవడానికి ఉంది. నేనేంటి అంటే బందూక్ సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవడానికి ఈరోజు ఈ పాట నాకు మచ్చుతునగ్గా మిగిలింది. అలాగే పాట రాయించాము. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత పాడేవాళ్ళు లేరు. 182 మందిని చూసిన తర్వాత ఫైనల్ అయిన గాయకుడు మన సాకేత్. బ్రిత్లెస్లో పాడడం చాలా కష్టం. ఇది స్మాల్ హిస్టరీ అబౌట్ మై సాంగ్. అసలు ఈ సినిమా తీసుకునేటప్పుడు, సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మన లక్ష్మణ్ గారు నాకు ఒకరోజు ఒక స్టోరీ చెప్పారు. అంటే మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, కానీ ఏ రోజు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒక 3 రీజన్స్ నన్ను అట్రాక్ట్ చేశాయి. అన్న ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంది మనం చేద్దాము, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేద్దామన్నాడు. సార్ చెప్పండి అన్నాము. ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాడంటే, అప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ నవంబర్లోనే ఉద్యమము ఉర్రూతూలగిస్తుంది తెలంగాణలో. ఓన్లీ తెలంగాణ వాళ్ళతోని తీసే మొట్టమొదటి సినిమా అన్ని క్రాఫ్ట్స్లలో ఒకటి. ఓకే ఇది చాలా బాగుంది సార్, ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది పక్కన పెడితే కాన్సెప్ట్ అయితే బాగుంది అనుకున్నాం. రెండోది బందూక్ అని పేరు చెప్పినప్పుడు ఈ బందూక్ ఏంటి, ఇప్పటికీ చాలా చూసినాం ఇటువంటి అన్నప్పుడు, తుపాకీ లేకుండా మనకు స్వాతంత్రం ఎలా తెచ్చుకున్నాడు ఆ రోజు గాంధీ, ఈరోజు తుపాకీ లేకుండా అహింసాయుత మార్గంలో తెలంగాణ యోధులు ఎలా పోరాడుతున్నారు, ఇది కూడా చాలా బాగుంది, ఇది కొత్తగా ఉంది. బందూక్ సినిమా ఏం ఫంక్షన్ అనాలి దీన్ని, సాంగ్ సక్సెస్. ఎందుకంటే అక్షరం కరాను ముందట భగవద్గీత పెట్టి చదవమన్నట్టుగా ఉంది నన్ను ఇక్కడ మాట్లాడించడం అనేది. సినిమా గురించి నాకేం తెలియదు, నేను సినిమాలు చూడను సార్. నిన్నటి వీడియో ఉంది సార్ నా దగ్గర. 14 ఏళ్ళు సినిమా చూడను అని పట్టుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వీడియో నా దగ్గర ఉంది. సార్కి రోజు 100 సినిమాలు చేసే అనాలిసిస్ ఉంది, ఖచ్చితంగా నేను చెప్తాను సార్. నేను సినిమాలు 14 సంవత్సరాల నుంచి చూడలేదు, అంతకుముందు చూసినాను కాదు, కానీ చివర ఆ తర్వాత ఈ 14 సంవత్సరాల కాలంలో చూసిన మొదటి సినిమా ద గ్రేట్ డైరెక్టర్, తెలంగాణ డైరెక్టర్ శంకర్ తీసిన సినిమా జై బోలో తెలంగాణ. అది కూడా కేసీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకే. ఎందుకంటే ఆ సినిమాను మనం నడిపేయాలి తెలంగాణ జిల్లాలో అంటే, సూర్యాపేటలో మొత్తం థియేటర్ అంతా బుక్ చేసేసి నేను ఒక్కడినే అంతా కలిసి చూసినాం అందరం కలిసి. తర్వాత తర్వాత మిత్రుడు రసమయ్య బాలకృష్ణ తీసిన సినిమా, దాని పేరు జై తెలంగాణ. ఆ సినిమా చూసినాను. ఈ రెండు కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళి చూసిన సినిమాలు. మిమ్మల్ని ఇప్పుడు సినిమా చూడలేదు. అయితే ఈ ఫ్యూచర్లో అంటే తెలంగాణ మిత్రులు అంటే ఉండొచ్చు, చదువురాని వాళ్ళు స్కూల్ పెడుతున్నారు కదా అట్లా. బందూక్ కాన్సెప్ట్ అనేది, బందూకు దాని ఆత్మకథ, దాని గురించి బెస్ట్ అందామా, లేకపోతే నారీ బచావ్ దేశ్కు బచావ్ అనే కాన్సెప్ట్ను బేష్ అనాలనా? బ్రెత్లెస్గా ఈ పాటను ఇంత మంచిగా 4 నిమిషాలు పాడిన వారిని బేష్ అనాలనా, పాట రాసిన వారిని బేష్ అనాలనా, లేక మ్యూజిక్ ఇచ్చిన వారికి బేష్ అనాలనా, ఆ స్కిట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ను బేష్ అనాలనా, ఏదొక్కటి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ దీని అందరినీ ప్రతి ఒక్కరు 4.5 కోట్ల ప్రజలే కాకుండా దేశ విదేశాలలో ఈ పిక్చరు సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. టైం చూసేసరికి 4 మినిట్స్ చేంజ్ ఉంది. ఇంతసేపు మాట్లాడింది కాదు, ఏదో ఉన్నట్టు పాట అని చెప్పి వచ్చి చూస్తే మంచిగా వచ్చింది పాట. ఆ రోజు ఏదో టెన్షన్లో పోతున్నాం, స్కార్పియో బీపీలో కూర్చొని సూర్యాపేట పోతున్నాం ప్రోగ్రాంలో. చికాకుంటే ఈ పాట కొంచెం మంచిగా ఉంటుందన్న, కొద్దిసేపు ఒకసారి ఏంటంటే రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి పెట్టినండి. వాస్తవానికి అప్పటికది ఏ సినిమా పాట ఎవరు రాసినా నాకు కూడా తెలియదు. పాట వచ్చింది, విన్న అంతవరకే తెలుసు. తర్వాత ఇది సినిమా పాటనా అంటే నాకు తెలియదు అన్న. సినిమా పాట కాకుండా మాత్రం సినిమాలో పెడితే సినిమా తీయొచ్చిపోయి దీని మీద అన్నారు. అంటే వాస్తవం అన్న, బాగుంది అన్న. తర్వాత ఎవరు రాసిరు అన్నారు. ఎవరు రాసిరో తెలియదు కానీ ఎవరు రాసి ఉంటారు అన్న అంటే గోరేటే రాసి ఉంటాడు అని చెప్పి అన్న అన్నాడు. ఇంత సాహిత్యం అయితే కోరుకుంటుందంటే అదైతే వాస్తవమే కదన్నా, నాకు తెలిసి కూడా అదే అనుకుంటా గోరేటెంకన్న గారే రాసి ఉంటారు అని చెప్పేసి మేమే కన్ఫర్మ్ చేసుకున్నాం. వాస్తవానికి తెల్లారినో ఏమో V6లో వచ్చి జర డిస్కషన్ అయింది. అది మళ్ళీ గోరేట గారు రాసిరు అన్నప్పుడు అప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది. అప్పుడు దాకా కన్ఫర్మ్ కాలేదు. అంటే ఒక పాటతోని ఇప్పుడు ఆ పాటని ఏమనాలి, పాటకు సక్సెస్ మీట్ పెట్టుకున్నటువంటి సందర్భం అయితే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేదు.